దేశంలో కరోనా పంజా విస్తృతోంది ఊహకందని విధంగా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి ఈ ఉద్రితిని కట్టడిచాలంటే లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదా రాష్ట్రాలు ఎటువైపు మొగ్గు చూపుతున్నాయి హలో నానా ఎలా ఉన్నా ఆమా నేను బాగానే ఉన్నాను ఏంటి నానా ఏదో కరోనా అంటున్నారు నాకు భయంగా ఉంది నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు నేను బాగానే ఉన్నాను నువ్వు భయపడకు సరే నానా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండరా ఎలాంటి బాధ ఉన్నా నాకు ఫోన్ చేయి సరే నానా ఉంటాను అలాగే అమ్మా బై కొన్ని రోజుల తర్వాత మా అబ్బాయికి కాల్ చేసి చాలా రోజులైంది ఒకసారి కాల్ చేసి చూద్దాం హలో నానా ఎలా ఉన్నా అమ్మా నేను బాగానే ఉన్నాను ఏం నానా ఏమైంది అంత నీరసంగా మాట్లాడుతున్నావు కొంచెం దగ్గు జరంగా ఉందమ్మా అవునా నానా నాకు కంగారుగా ఉందిరా హాస్పిటల్కి వెళ్ళావా వెళ్ళానమ్మా కానీ హాస్పిటల్లో జాయిన్ చేసుకోవట్లేదు రే నానా నాకు ఏదో భయంగా ఉందిరా ఏం కాదులేమ్మా దగ్గు జ్వరమే కదా త్వరగా తగ్గిపోతులే సరే నానా జాగ్రత్తగా ఉండు వేడి నీళ్ళే తాగుతూ ఉండు మంచి బలమైన ఆహారం తీసుకో హలో సార్ సార్ హాస్పిటల్లో కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి మీరు ఇక్కడ త్వరగా రావాలి సార్ చిట్టి చిట్టి తొందరగా ఇట్రా ఒకసారి ఏంటండి పిలిచారు హాస్పిటల్ నుండి ఫోన్ చేశారు కరోనా కేసులు చాలా వచ్చాయంట నేను వెళ్ళాలి అయ్యో వద్దండి నాకు చాలా భయమేస్తుంది నేను డాక్టర్ చదివింది ప్రజలకు సేవ చేయడానికి కాబట్టి నేనున్నంత వరకు వారికి సహాయం చేస్తాను నేను ఇంటికి వస్తానో రానో తెలియదు నువ్వు ధైర్యంగా ఉండు అలాగే అండి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది మీ భార్యగా ఉండటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను జాగ్రత్తగా వెళ్ళండి నేను ధైర్యంగా ఉంటాను ఇంకా వెళ్ళండి ఇక్కడ పనులు ఏం లేవు వెళ్ళండి అయ్యా వెళ్ళండి మీరు అయ్యా ఏంటయ్యా మేము ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఉన్నామయ్యా మీరే ఇలా అంటే ఎలా అయ్యా మీరు ఆధారపడడం బాగుంది అయితే నేనేం చేయాలి వెళ్ళండి ఇక్కడ ఏం పనులు లేవు వెళ్ళండి అయ్యా వెళ్ళండి అయ్యా 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 కార్మికుడు ఇంటికి వచ్చిన తర్వాత ఏంటయ్యా ఇంత బాధగా వచ్చావు ఏం జరిగింది ఏం చెప్పమంటావు నన్ను పని నుండి తీసేశారు ఇంకా నాకు పని ఉంటుందో లేదో తెలియదు మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు నాకు ఏం అర్థం కావట్లేదు మరి మనం ఏం చేద్దామయ్యా ఈ లాక్డౌన్ పడకముందే మన గ్రామాన్ని మనం వెళ్ళిపోదాం కూలి పని చేసుకునైనా మన పిల్లల్ని పోషించుకోవాలి అలాగే అండి పిల్లలు బట్టలు సర్దుకోండి త్వరగా అలాగే అమ్మా కానీ ఎందుకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నాన్న అలాగే అమ్మా ఎక్కడికి వెళ్తున్నారండి ఊరికి వెళ్తున్నామండి ఈ లాక్డౌన్ వల్ల బస్సులు ట్రైన్లు అన్నీ బంద్ కదా ఎలా వెళ్తున్నారు మీరు అవునా సరే మేము ఒకసారి చూస్తాం ఏవండి వెళ్దామా సరే వెళ్దాం పిల్లలు రండి లాక్డౌన్ కారణంగా బస్సులు ట్రైన్లు అన్నీ మూసివేయబడ్డాయి ఏంటండి ఇలా అయ్యింది ఇప్పుడు ఎలా వెళ్దాము ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు నడుచుకుంటూ ఊరికి వెళ్ళిపోదాం అలాగే అండి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కరోనా ఇప్పుడు దేశాన్ని వణికిస్తుంది ఎంతో జాగ్రత్తగా ఉంటూ పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ కూడా కరోనాకు గురవుతున్నారు రాష్ట్రంలో ఉన్న మణిపాల్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ విజయ్ కరోనాతో మృతి చెందారు ఈ వార్త అందరిలో తీవ్ర విభ్రాంతిని గురిచేస్తుంది
ఇన్ఫినిక్స్ కంపెనీ నుండి కాల్ చేస్తున్నాము. చెప్పండి సార్. మీరు సతీష్ వాళ్ళ మదరే కదమ్మా? అవును సార్. ఏమైంది? మీ బాబు కరోనాతో మృతి చెందాడమ్మా. బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి చాలా ప్రయత్నించాం కానీ మా వల్ల కాలేదు. మమ్మల్ని క్షమించండి. మీ బాబు కరోనాతో మృతి చెందాడు. బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి చాలా ప్రయత్నించాం కానీ మా వల్ల కాలేదు. మమ్మల్ని క్షమించండి. లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు సొంత ఊర్లకి కాలి నడకన ప్రయాణమయ్యారు. కొన్ని రోజులు నడిచిన తర్వాత ఉన్న డబ్బులు అయిపోయి ఉన్న ఆహారాన్ని పిల్లలకు పెడతారు. మీరు కూడా తినండి నాన్న. మేము తినేసంలే అమ్మా. మీరు తినండి. అందరం అలసిపోయాం కదా, కాసేపు పడుకుందాం రండి. అన్నయ్య అమ్మా నాన్నని లేపు, ఇక వెళ్దాం. మమ్మీ డాడీ లేగండి, ఇక మనం వెళ్దాం. మమ్మీ డాడీ ప్లీజ్ డాడీ, మమ్మల్ని వదిలేసి వెళ్ళక డాడీ ప్లీజ్ డాడీ. లేకపోతే మేము అనాథాలు ఉన్నాం డాడీ. అయ్యా మా డాడీ మమ్మల్ని పట్టించుకోవడానికి ఎవ్వరు ఉండరు డాడీ. ప్లీజ్ డాడీ లేకండి డాడీ. డాడీ ఎవ్వరు పట్టించుకోవడానికి ప్లీజ్ డాడీ. ఆలకించుము మా మొరను, ఆలకించుము దేవా, చెవియొక్కుము మా ప్రార్థనకు, ఒక మాట సెలవిమ్ము దేవా, విడిపించుము ఈ మరణ
కరపు తెగులు ఉదయించగని జీవపు వెలుగు విడిపించుము ఈ మరణపు తెగులు ఉదయించగని జీవపు వెలుగు ఒకసారి చూడు నీ ప్రజల కోడు ఒక మాట చాలు తొలగును ప్రతి కీడు వెళ్ళినాము నీ సన్నిధినే బలహీనులమైనాము నీవు లేకనే బలపరచే నీ ఆత్మ కోసం నీ సన్నిధిలో నిలిచినాము చూపు మా పైన ఏసయ్యా కరుణించు కృప చూపు